సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. బోలే బాబా, ఇప్పుడు ఈ పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోతోంది. ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ జిల్లాలో తీవ్ర విషాదకర ఘటనకు ప్రధాన కారకుడైన బోలేబాబా గురించి చర్చ సాగుతోంది. 116 మంది చావుకు, వందలాది మంది గాయాలు పాలవ్వడానికి కారణమైన బోలేబాబా అసలెవరు? అతని కోసం అంతమంది వెళ్లడానికి కారణమేంటి? పోలీస్ నుంచి బాబా అవతారం ఎందుకెత్తాడు? దేవునిపై నమ్మకం, భక్తి, ప్రజలు ఉన్న భారతదేశంలో బాబాలకు కుదవలేదు. ఊరికో బాబా, పట్టణానికో స్వామీజీలు పుట్టుకొస్తూనే ఉన్నారు. అలానే పుట్టుకొచ్చాడు బోలేబాబా కూడా. ఇతగాడి పూర్తి పేరు సౌరభ్ కుమార్. ఉత్తరప్రదేశ్లోని ఎటా జిల్లా పాటియాలి తహసల్కు చెందిన బహదూర్ గ్రామానికి చెందినవాడు. అక్కడే తన ప్రాథమిక విద్యను పూర్తి చేశాడు. తర్వాత ఉత్తరప్రదేశ్ పోలీస్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేశాడు. ఆ సమయంలో ఆధ్యాత్మికం వైపు మళ్లీ ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు. తర్వాత బాబా అవతారమెత్తాడు. గెటప్ మార్చాడు, మొత్తం సెటప్ చేశాడు. కాకి డ్రెస్ పోయి ఒంటిపైకి తెల్లటి సూట్ వచ్చింది. మెడలోకి ఓ టై వేలాడు తీసుకుని బోధనలు ప్రారంభించాడు. తనకి తానే దేవుడిగా ప్రకటించుకున్నాడు. తనకి దేవత దర్శనం కలిగిందని, ఆ దేవత ఆదేశాల ప్రకారమే భక్తుల సమస్యలు విని పరిష్కారాలు చెప్తున్నట్టు, భక్తులు చెప్తున్నట్టు ప్రచారం చేసుకున్నాడు. ఇలా వివిధ మార్గాల ద్వారా భక్తులను ఆకర్షించాడు. సోషల్ మీడియాను ఉపయోగించుకుని ఉత్తరప్రదేశ్తో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా భక్తులను సంపాదించాడు. భక్తుల లిస్టులో సినీ రాజకీయ ప్రముఖులు సైతం ఉన్నారంటే బోలేబాబా టాలెంట్ అర్థం చేసుకోవచ్చు. ఈ బోలేబాబాను దర్శించుకుంటే జీవితంలో ఎన్నో మార్పులొస్తాయని అతన్ని భక్తులు నమ్ముతారు. అంతేకాకుండా ఆయన పాదధూళిని ఇంట్లో పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీ మాయమైపోతుందని అక్కడి వారి మూఢ విశ్వాసం. ఆయన నడుచుకుంటూ వెళ్లిన తర్వాత అక్కడి మట్టిని కూడా కొందరు భక్తులు సేకరిస్తారు. తమతో పాటు ఆ మట్టిని ఇంటికి తీసుకెళ్తారు. చిన్నపిల్లలకు బొట్టులాగా కూడా పెడతారని ప్రచారంలో ఉంది. బోలేబాబా ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో ప్రతి మంగళవారం సత్సంగ కార్యక్రమాలు నిర్వహిస్తారు. వీటికి వేలాది మంది భక్తులు తరలి వస్తారు. బాబాగారి బోధనలు విని అక్కడ ఇచ్చే మట్టిని తీసుకెళ్తారు. వాటిని భక్తులు చాలా పవిత్రంగా భావిస్తారు. తాజాగా ప్రమాదానికి కూడా అదే కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాటి కోసమే పోటీపడి తొక్కిసలాట జరిగి 116 మంది చనిపోయినట్టుగా తెలుస్తోంది. తమకు తాము దేవుణ్ణి దూతలుగా చెప్పుకునే బాబాలైనా, స్వాములైనా, పకీర్లైనా ఫాస్టర్ల చుట్టూ తిరుగుతూ తమ కోరికలను వారితో మొరపెట్టుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. ప్రజలు విజ్ఞానంగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే ఇగో ఇలాంటి ఘోరాలే చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.